సురేష్ గారు, ర్యాండమ్ క్వశ్చన్స్, నేను కొంతమంది పేర్లు చెప్తాను. త్రివిక్రమ్ గారు. త్రివిక్రమ్ నాకు బాగా సీనియర్ అన్న. బాగా సీనియర్ డిఎన్ఆర్. నేను డిఎన్ఆర్లో, నేను డిఎన్ఆర్ ఫస్ట్ ఇయర్కి ఎంటర్ అయ్యాను కాలేజ్లో. రేపటి నుంచి కాలేజ్కి వెళ్తాను డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే. మన హీరో కమిడియన్ సునీల్ ఉన్నారు కదా, తను డిగ్రీ కంప్లీట్ చేసుకుని బయటికి ఆడు పీజీకి వెళ్తాడు. అక్కడ త్రివిక్రమ్గా పీజీ కంప్లీట్ చేసి వైజాగ్ అది ఆయన చదువుకోవడానికి అక్కడికి వెళ్ళి, అలా 5 ఇయర్స్ సీనియర్ ఆయన. 5 ఇయర్స్ సీనియర్. రాజవన్నమరెడ్డి గారు కూడా సేమ్ కాలేజ్. రాజవన్నమరెడ్డి గారు, రాజా రవీంద్ర గారు, శివాజీ రాజే గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, మౌనం సినిమా డైరెక్టర్, మొత్తం బయోగ్రఫీ అంతా తీసించాం. మన వెనకాల మన ముందు ఎవరున్నారు, మన ముందు తరం అంటే వాళ్ళందరూ వచ్చారు కాబట్టి. ఎంక్వైరీ ఎలా అనుకున్నారు అప్పుడు మాకు ఇన్స్పిరేషన్. డ్రామాలు వేసుకోవడం రాజవన్నమరెడ్డి గారు అంట అదే అలా. ఇంతకుముందు ఎవరున్నారు, ఇంకెవరున్నారా మన మన ఇది మన కాలేజ్ నుంచి అని అనుకున్న వాళ్ళు ఈ పేర్లన్నీ. అప్పట్లో మృగకృష్ణ ఆయన, మృగకృష్ణ రాజా రవీంద్ర గారు హీరో. హీరో నా జీవితంలో నేను ఫస్ట్ ఆటోగ్రాఫ్ తీసుకున్న ఏకైక నటీమణి రేవతి గారు. మృగకృష్ణ హీరోయిన్ నా దగ్గర ఉంటుంది ఆ పుస్తకం, ఆవిడ రాసిచ్చారు. అది మా ఊళ్ళో జరుగుతుంటే ఎక్కడ జరుగుతుందో తెలుసుకుని ఆ ఇళ్ళంతా వెళ్ళిపోయేవాళ్ళం. తోట రవిగడ అని ఒకరు ఉండేవాడు, వాళ్ళ ఇల్లు అనాకోడి రోడ్ భీమవరం దగ్గరలో, వాళ్ళ ఇంట్లో జరిగేది. గోళ్ళ మీద ఉండేవాళ్ళం. ఆడ అన్నాడు అడే ఆ ఓసలా ఎక్కువ పడిపోతారు పిల్లలు, నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పొద్దున్నే తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకో, సాయంత్రం దిగాలి నాన్నగారు చెప్పారంటే మాకు పర్మిషన్. నేను ఇంకొక 4 వెళ్ళి పొద్దున్న వెళ్ళిపోయాడు, టిఫిన్లు చేసి అలా కూర్చుంటే షూటింగ్ జరిగింది. అంత ఏమంటారు క్రమశిక్షణతో అబ్బే సమయపాలన కదిలితే మళ్ళీ బయటికి ఏంటారని సైలెన్స్ అని డైరెక్టర్ గారు యాక్షన్ అనేది మేము కూడా అలా చూసి ఎలా చేస్తారు ఏంటంటే ఆతృత ఆతృత. సునీల్ గారు. సునీల్ సేమ్ స్కూల్ అది చెప్పాను కదా ఇందాక, వెంకటేశ్వర గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ఎస్సీహెచ్ బీహారం అని చంద్రపాడి బాపిరాజు అందులో నాకు సీనియర్. ఆడు ఆడు 10th అండి, నేను 8th అంటే అదే స్కూలు. మేమిద్దరం కలిపి పిక్నిక్ అది టూర్ చేస్తారు కదా దసరా, 750 రూపాయలు కట్టించుకుని అలాంటి టూర్లకి ఊటీ అయ్యి వెళ్ళి అప్పట్లోనే డ్యాన్సులు అయ్యి బస్సులో మేము పాటలు, నేను పాటలో డ్యాన్సులు అలా అక్కడి నుంచి అన్న సునీల్. సుబ్బరాజు గారు, మన వెలం సుబ్బరాజు, ఆడు మరీ విచిత్రం ఆడిది. మా సిస్టర్ క్లాస్మేట్ చెల్లి. ఓహో, మా సిస్టర్, మా సిస్టర్కి అక్కయ్యే చూసిన చెల్లి చెల్లి మీకంటే చిన్న. అయితే సుబ్బరాజు చిన్నాడు. అయితే వాడు ఏంటంటే పొడుగ్గా ఉండేవాడు అండి హైట్ ఇలాగా. ఆడికేమో వాళ్ళ నాన్నగారు సైకిల్ కొని ఇచ్చారు. అప్పట్లో హీరో రేంజర్ అని పెద్ద పెద్ద టైటిల్తో బండి వచ్చేది, అది ఒక్కడికే ఉండేది. కాళ్ళు మనం ఎలా పెట్టుకున్నాం అనుకోండి, ఇలా పెట్టుకుంటే మామూలుగా సైకిల్ ఎలా తొక్కుతాం కదా, అటు కాళ్ళు పైకి వచ్చేసి ఇలాగ పొడుగు కాబట్టి. ఒరే నీ సైకిల్ అన్నా మార్చు లేకపోతే మానేరా బాబు అది ఇట్టుకుని, అటు ఎక్కువ కాళ్ళు పైకి వచ్చేసి సుబ్బరాజ్కి. మేమందరం గ్రౌండ్లో కూర్చుని చూస్తూ ఉండేవాడు, ఆడు సైకిల్ బాగుండేది అప్పుడు అలా అనమాట. ఆ స్ట్రీట్లోంచి వెళ్ళేవాడు సుబ్బరాజు, వాళ్ళ ఫాదర్, మేమందరం ఒకే జిమ్, వాళ్ళ నాన్నగారు మా డిఎన్ఆర్ కాలేజ్లో లెక్చరర్ సుబ్బరాజు గారు. సుబ్బరాజు గారు కూడా అట్లా. వీళ్ళందరూ మీకంటే ముందు వచ్చి సక్సెస్ అయిపోయారు టక్ 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 టక్. అవునండి, వాళ్ళ సక్సెస్ను చూస్తూ మనం ఎంత తొందరగా సక్సెస్ అవ్వాలని ఒక ఆతృత ఉంటుంది కదా. నాకు ఎప్పుడు ఆతృత లేదు, లేదు అసలు. నేను హ్యాపీ ఎందుకంటే ఏమీ కాను ఇక్కడ దా తీసుకొచ్చి ఈవేళ మీరు పిలిచారు లేదా ఎవరో మాట్లాడతారు మనం అంటే అది హ్యాపీ. మనం ఏది సక్సెస్ కాదనుకుంటానంటే నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వకపోతే, పెద్ద సినిమా కెమెరా ముందుకు వెళ్ళకపోతే అది సక్సెస్ కాదు. నిజంగా నా గొప్ప సక్సెస్ అంటే 24 ఫ్రేమ్స్ అని అలా నా జీవితాంతం చెప్పుకుంటాం. జీవితంలో యు నేమ్ ఇట్ ఎనీ బడీ అంటే ఒకటి రెండు మిస్ అయ్యి ఉంటానేమో కానీ ఆల్మోస్ట్ ఆల్ ద యాక్టర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ యాజ్ ఇప్పుడు మీరున్న పొజిషన్లో నా ముందు ప్రతి హీరో హీరోయిన్లు 3 జనరేషన్ స్టార్స్ కూర్చున్నారు నా ముందు. అవును, నాగేశ్వర గారిని చేశాను, నాగార్జున గారు చేశాను, అఖిల్ గారిని చేశాను, 3 తరాలు చిరంజీవి గారిని చేశాను, వెంకట్రావు గారిని చేశాను, రామ్ చరణ్ చేశాను, అలా ఆల్మోస్ట్ ఆ జనరేషన్. అలా అది నేను అక్కడే సక్సెస్ అనుకుంటాను. వెంకట్రావు గారిని ఏ సందర్భంలో చేశారు? ఫాదర్స్ డే కన్నా. ఫాదర్స్ డే వాళ్ళ మదర్ని మదర్స్ డే కూడా చేశారు, అది గుర్తుంది నాకు. మదర్స్ డే గుర్తుంది. మదర్స్ డే వెంకట్రావు గారు ఆ చైర్లో కూర్చుని ఉండేవారు అన్న, చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ఎదుర్కొని ఇల్లు ఇల్లు తెలుసు, ఇంట్లోకి వెళ్ళి ఇలా ఊగుతూ ఉండేవారు రోజు కూర్చుని. అంటే ఏది నీది ఏదో ప్రోగ్రాము అన్నారు, స్మైల్ ప్లీజ్ అండి ఇలాగా నువ్వు 2 కింద కనపడతావు కదా అందులో నేను 2 ఉంటాను అనండి ఆయనతో. అది అలా అది సక్సెస్ అన్న. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఏంటంటే నేను ఆ తత్రపాటు పరిగెత్తిన వెళ్ళిపోవాలి అర్జెంటుగా మనం త్రివిక్రమ్ గారు అయిపోయారు, సునీల్ అయిపోయారు అయిపోయారని ఎప్పుడు అనుకోలేదు. ఐఎమ్ వెరీ ఎంజాయ్డ్ నేను చెప్పుకోవడానికి 4 పేర్లు ఉన్నాయి నా గురించి కూడా చెప్పుకునే 4 వెనకాల తయారవుతాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న, అది నాకు హ్యాపీ. మీ తర్వాత భీమవరం నుంచి వచ్చారా ఎవరైనా నటులు కానీ
డైరెక్టర్స్ రైటర్స్ వస్తున్నారు, ఇన్స్పైర్ అయ్యి వస్తారు, వస్తారు. అది అది ప్రవాహం వస్తున్న అది అది ఉందన్న. నాకు అది భయం బెంగ ఇప్పుడు రాలేదన్న. ఎందుకంటే ఏమీ కాను ఇక్కడ నిలబెట్టారు, మనం అక్కడ దాకా తీసుకెళ్ళి ఎంతో మంది మనల్ని ముందుకు తీసుకొచ్చారు. మనకు ఉంది ఒక రోజు వస్తుంది, ఆ రోజు కోసం నాకు మొదట ఒక క్యాప్ ఉంది, అప్నా టైం అయ్యే కానీ అది ఎప్పటికీ ఉండాలి. ఏదో చేసేసాం అనుకుంటే ఇంకేం చేయడానికి ఏముంటుంది కదా. అది నేను ఏంటంటే చేస్తూనే ఉండాలని ఒక్కటేనన్న స్ట్రాంగ్ వర్డ్. లాంగ్ రన్ ఉండాలి సినిమా ఇండస్ట్రీలో, చివరిదాకా ఉండాలనుకున్నప్పుడు ఇలా అలా వెళ్ళటమే కరెక్ట్. గబాల్ని ఒకటి రెండు మెట్లు ఎక్కొచ్చు, మూడు ఎక్కొచ్చు, ఒకటి నుంచి ఐదో మెట్టు ఎక్కామనుకో వెనకాల ప్యాంట్స్ తిరిగిపోద్ది. ఎందుకు జాగ్రత్తగా వెళ్ళాలని వెళ్తున్నా, గాడ్ గ్రేస్ వెళ్తున్నా. కాలేజ్ డేస్లో రైటరు, పెర్ఫార్మరు, ఆ తర్వాత ఏమో ఇక్కడ యాంకరు. ఏంటి భీమవరం వెళ్తే ఏంటి భీమవరం బుల్లడ పాలు కావాలా మురి పాలు కావాలని ఎవరు మీ వెంట పడలేదా? అప్పుడు అసలు మామూలుగా ఉండేది కదా, మామూలుగా ఉండేది కదా. అబ్బో అది విన్నారు నా సికందన్న, మీకు ఏదో ఎవరో ఒక అమ్మాయి ఇష్టం, మామూలుగా మీరు ఇష్టపడి ఉంటారు. ఇప్పుడు ఆ అమ్మాయికి మీరు నన్ను ఇంటర్వ్యూ చేసినట్టుంది వచ్చి కాదు కదా విషయం, మీరు ఏదో రాయాలి. అవును అవును, లెటరు మింతులే మళ్ళీ మనకు సరిగ్గా రాయిపోతే ఇంప్రెస్ అవుతాయి, మా అమ్మాయి ఏమైపోతే మన దగ్గరికి వచ్చాయన్నమాట రిక్వెస్ట్లు. సునీల్ ఫ్రెండ్స్ మీ దగ్గర, మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, నా రైటింగ్ బాగుంటుంది అన్న, సన్మాన పత్రాలు రాయించుకునేవారు నాతో. ఓహో, బొమ్మలు వేసేవాడిని ఒకటి కాదన్నమాట, గన్ని హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. ఆ టైంలో నేను మీకు ఏదైనా కావాలంటే ఆ అమ్మాయి పేరు చెప్తారు, ఏదో పేరు అనుకుందాం, ఆ అమ్మాయి పేరు చెప్తే ఆ అమ్మాయి పేరు మీద ఓ కవిత, ఓ అందంగా ఓ చిన్న పాట, నాలుగు లైన్లు పొగుడుతో రాసి కింద మీ సాంతం పెట్టి ఇచ్చేవాళ్ళు. ఇది పెద్ద హిట్ అక్కడ, అక్కడ ప్రమోషనల్ యాక్టివిటీ, ప్రేమ లేఖలు రాయబడరు ఇంచుమించు. అలా రాసి చేస్తుంటే సక్సెస్ అయిపోయి ఒకళ్ళిద్దరు తెలిసిపోయింది వీడు రాలేదు అక్కడ రాసేటండి. ఒక జర్నీ తర్వాత అమ్మాయికి అర్థమైపోతుంది వీడు రాయలేదు ఎవరు రాసి ఇది రైటింగ్ ఇది కాదు, ఇది మొగానికే రాతికి అసలు సంబంధం లేదనుకుంటే అది బాగా రాసివ్వండి అన్న, బొమ్మలు వేసి రాసివ్వండి. అలా కాలేజెస్ చాలా ఉండే అన్న, కాలేజ్ జర్నీ ఇస్ బ్యూటిఫుల్ అన్న. మా వెంకటేశ్వరరావు గారని సోడాలు కొట్టు ఉండేది తోపుడు బండి మీద, కాలేజీ ముందు కాలేజీ దగ్గరలో, ఆయన దగ్గర ఖాతా నెలకు 50 రూపాయలు ఎంతో లేకపోతే అంత అయ్యేది, నిమ్మ సోడాలు బజ్జి మిచ్చర్లు. ఆయన వెంకటేశ్వరరావు గారు, మా పివిఆర్ఆర్ గారు, పిఆర్కేఆర్ గారు, పిఆర్కేఆర్ గారు లెక్చరర్, లెక్చరర్. మొన్న ఆయన గొప్ప విషయం మీ ఇంటర్వ్యూలోనే షేర్ చేసుకుంటున్నాను, గురు గారు చాలా థ్యాంక్స్ అండి, మీరు మళ్ళీ నన్ను గుర్తు చేసుకున్నారు. మన మన మీడియా వాళ్ళు ఎవరో వెళ్ళారన్న, అల్లుసేతన విగ్రహం వచ్చిన టైం వెళ్తే మన త్రివిక్రమ్ శ్రీనివాస్ సునీల్ అందరూ చదువుకున్నారు ఇక్కడే అది ఇదని చిన్న కార్యక్రమం ఏదో చేసేది వాళ్ళు. అందులో భాగంగా మా గురువు గారికి వెళ్ళి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారనమాట, అప్పటి నుంచి కొంత మన మీడియాకి తెలిసింది నేను పాటలు రాస్తానని మా గురువు గారు చెప్పి, అది నేను ఫేస్బుక్లో షేర్ చేసుకున్నాను. పిఆర్కేఆర్ గారని అప్పట్లో నేను సూర్యచంద్రులు జగతికి వెలుగు, మా గురువులు ప్రగతికి వెలుగు, అమ్మ పాడిన జోల పాట కన్నా, నాన్న చేతితో ఆడిన ఆట కన్నా, మీ పలుకులే మా మనసున వెలుగు రేఖలు, నాకు దోచిన సాహిత్యంతో గురువుల్ని గుర్తు చేసుకుంటూ పాట రాశా. పెద్ద హిట్ అప్పుడు ఆ పాట. ఆ పాట పాడడానికి సందర్భం కూడా సునీల్ ద్వారానే వచ్చింది, సునీల్ వాళ్ళ ఫేర్వెల్, వాళ్ళ ఫేర్వెల్. ఎవరు ఫేర్వెల్ కైనా వాళ్ళు రాసుకుని వాళ్ళు చేసుకుంటారు కదా, మీరు జూనియర్ ఈ విషయం కూడా వచ్చింది, వచ్చింది జూనియర్ ఎలా తీసుకొచ్చి పాడిస్తారు ఇది కూడా వస్తే వాళ్ళు అన్నారు మన కాలేజీ కదా, ఓ టాలెంట్ని ఎంకరేజ్ చేసుకుంటాడు, ఏదో పాడతానన్నారు కదా పాడించుకుంటాను అంటే, మా గురువులు మా పిఆర్ గారు సరే పాడనే ఉండరా అందరూ, మీరు జూనియర్స్ వాళ్ళు సీనియర్స్ ఏంటి, సరే పాడిన అవకాశం. అలాగా ఒక ఇబ్బందికరమైన వాతావరణంలో స్టేజ్కి మనం పాట పాడాం డప్పు కొడతా. అసలు ఆ రోజు పిఆర్కేఆర్ గారు లేచిపోయి నన్ను అమ్మా సురేషు అని ఇలా అంటే, బాబు ఏంటి ఆ పాట ఇంత డప్పు ఉందా బాబు చిట్టి లెవెల్లో అని అచీవ్ చేసుకునే, ఎంత గొప్పగా రాసావురా, ఎంత గొప్ప చాలా బంగారం లాంటి భవిష్యత్తు ఉంటుంది అని ఇలా ఇలా అనుకుని జేబులో నుంచి 100 రూపాయలు తీసి ఇచ్చారు. మనం కూడా చెప్పాను ఇది, ఆ 100 ఉంది, ఆ 100 ఉంది ఉంది, ఆయన సంతకం పెట్టి 100 రూపాయలు, ఆ సంతకం లేదు, ఆ 100 రూపాయలు ఇచ్చింది పిఆర్కేఆర్ గారు ఇచ్చిన 100 దాచుకుని అప్పట్లో 100 రూపాయలు సంపాదించడం మన మన కళని మన ఆర్ట్ని గుర్తించి ఇచ్చారంటే అనమాట. ఆ 100 రూపాయలు ఇస్తే అందరూ క్లాప్స్, ఏం పాడేవారు ఏం పాడేవారు అన్నారు. అలా పాటలు రాసే ఉందన్న, మా కాలేజ్ మీద పాట రాశాను, మా గురువుల మీద పాట రాశాను, నా ఫ్రెండ్స్ మీద పాట రాశాను, పెళ్ళిళ్ళకి రాశాను, పేరెంటాలకి రాశాను, తద్దినాలకి అయి రాలేదు, ఎవరు అడగలేదు, ఎవరు అడగరు, అయిపోయింది ఇంకా అంతే. అది రాసే అలవాటు ఉందన్న, చిన్న చిన్న నాటకాలు రాసేవాడిని, క్లాస్ రూమ్ అని అలాంటివి రాసేవాడిని. ఆ రచన ఆ రాయటమే జెమినీ నాకు ప్లస్ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, కీప్ వాచింగ్ ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఛానల్.